ఇక ఖానాపూర్లో జరిగే సభతో సీఎం కేసీఆర్ ఇవాళ్ళ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. సీఎం సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగేంద్ర అందిస్తారు. యుగేంద్ర, వాళ్ళ ఖానాపూర్లో జరిగే బహిరంగ సభ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ఎటువంటి ఆసక్తి ఎదురు చూస్తున్నారు? రాజేష్, మరీ కాసేపట్లో ముఖ్యమంత్రి ఖానాపూర్ రానున్నారు. ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి ఇది, ఇంద్రవెల్లి లాంటి పోరాట కిలాలు కలిగినటువంటి దాంట్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగరవేయడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడా కూడా జరగలేనటువంటి విధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి సీఎం ఏదైతే ప్రజాశీర్వాద సభ ఖానాపురంలో నిర్వహిస్తున్నారో రేఖాశ్యామ నాయక్ కోసం, దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇప్పటికే శ్రేణులు కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు డయాస్కు సంబంధించినటువంటి వర్క్స్ మొత్తం కూడా అయిపోయినాయి. ఆ స్టేడియంకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వర్క్స్ పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత దశాబ్ద కాలంగా దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు కనీసానికి వాటర్ ఇరిగేషన్ సోర్స్ కల్పించినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆనాడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత సదర్ మాట అనేటటువంటి ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ సుమారు 516 కోట్లను పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్కు సంబంధించినటువంటి దాంట్లో అనేక మండలాలు 1000 ఎకరాల భూములు సాగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా నవాపేట, లక్ష్మీపూర్, కల్లెడ అనేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి కొండ కోణంలో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా సస్యశ్యామలం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువలు ఏదైతే తీశారో వాటికి సంబంధించిన మరమ్మతుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేసీఆర్ ఏదైతే నిధులు మంజూరు చేశారో వాటితో కూడా అనేక 1000 ఎకరాల భూముల్లో పంటలు పండుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కాకుండా ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ గ్రామాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. వీధుల్లో అంటే ప్రతి విలేజ్కి ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా లింక్ రోడ్స్ను మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి పరంగా చూసినట్లయితే గత 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ఉన్నటువంటి తేడా ఈ 4.5 సంవత్సరాల్లో వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మొత్తంగా చేసి ముఖ్యమంత్రికి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం ముఖ్యమంత్రి తీర్చారని చెప్పేసి గతంలో మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు ఖానాపూర్లో ప్రజాశీర్వాద సభ జరుగుతుంది. 4.5 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారని చెప్పేసి ప్రజలకు చెప్పబోతున్నారు? ఈరోజు వాస్తవంగా చూస్తే మరి 60 సంవత్సరాలు ఇక్కడ ఖానాపూర్లో కాన్స్టిట్యున్సీని ఎస్టీ కాన్స్టిట్యున్సీ లెక్కనే చూశారు, కానీ అభివృద్ధిలో ఎక్కడ తీసుకెళ్లలేదు. ఈరోజు వాస్తవ మనము గౌరవ ముఖ్యమంత్రి గారు మరి లాస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు 2014లో వచ్చినప్పుడు సదర్ మట్టు ఎక్కువ పబ్లిక్ డిమాండ్ ఉండే ఒక సదర్ మట్టు, మరి సదర్ మట్టు కట్టించడం జరిగింది. ఖానాపూర్లో ఒక ఫైర్ స్టేషన్ లేకుండా ఉండే ఆ ఫైర్ స్టేషన్ ఇవ్వడం జరిగింది, స్టేడియం ఇవ్వడం జరిగింది, 100-బెడెడ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు ఈరోజు డెవలప్మెంట్లో మున్సిపాలిటీ ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీకి మున్సిపాలిటీ చేయడం జరిగింది. మరి ఎక్కడైతే మిషన్ కాకతీయలో ఒక చెరువులు ఇవ్వడం జరిగింది, డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు 2 మండలాలు కూడా చేయడం జరిగింది. దాదాపు ఖానాపూర్ నుంచి స్టార్ట్ అయితే శివసాగర్ ప్రాజెక్టే కావచ్చు, మతడి వాగే కావచ్చు, రింగ్ రోడ్సే కావచ్చు, ఈరోజు డెవలప్మెంట్లో ఖానాపూర్ 4 సంవత్సరాల్లో దాదాపు డెవలప్మెంట్ చేసిందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల్ని తెలిసినట్టే మేము పనులు చేసి పెట్టాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా గిరిజన బిడ్డల్ని అమ్ముకుంటుండే గతంలో, ఈరోజు ఆ పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు, అలాంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించి మరి ఆడబిడ్డలైతే ఇంకో 1000 రూపాయలు పెంచి మరి దాంతోపాటు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి అన్ని డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అందరు అంటున్నారు నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ఈ కండువ చూపిస్తే రాణిస్తున్నారు గ్రామాల్లో. ఎందుకంటే ముఖ్యమంత్రి ఫోటో చూసిన తర్వాత ఓటు ఆ బిడ్డకే వేస్తాము, మా సొంత కొడుకులు చూడరు, ఒక కంటి కోసం మా కంటి కోసం కూడా ఆలోచించి ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా గ్రామాల్లో అందరూ మరి ఓటర్స్ అంతా డిసైడ్ అయి ఉన్నారు, కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని. మరి మాకు దాదాపు పోయినసారి 40,000 మెజార్టీ వచ్చింది, ఈసారి 50 నుంచి 60,000 మెజార్టీతో మేము గెలుస్తాం. ఇప్పుడు చెప్పండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని ఓడించడం కోసం అనేక పొత్తులు అంటే సిద్ధాంతాలను పక్కన పెట్టి వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి, వాటి పట్ల జనం ఏమనుకుంటున్నారు? సిద్ధాంతాలను పక్కన పెట్టి టీడీపీ, కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి ఎగ్నెస్ట్గా ఆ రోజుల్లో సిద్ధాంతాలు తయారు చేసుకుని పోరాటం చేసినటువంటి పరిస్థితి. టీడీపీ కూడా కాంగ్రెస్ మీద పోరాటం చేసింది, కానీ ఈరోజు ఈ పార్టీలు మొత్తం కూడా మీ మీద పోరాటం చేస్తున్నాయి కలిసికట్టి. దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వాళ్ళకి దమ్ము లేదని ప్రజలకి తెలిసిపోయింది. ఎందుకంటే 60 సంవత్సరాల్లో వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి మనము గతంలో పిల్లలు ప్రాణత్యాగాలు చేశారు,
ఇక్కడ ఆంధ్రోళ్ళకి వాపస్ పంపించి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందులో ఇక్కడ 20 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ టికెట్ తీసుకొచ్చిన క్యాండిడేట్ మరి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అడుగు అడుగులో ప్రజలు క్వశ్చన్ ఇస్తున్నారు. ఎందుకంటే నువ్వు 20 సంవత్సరాలు ఒక జెడ్పీటీసీగా జెడ్పీ చైర్మన్గా చేసావు, ఎంపీ చేసావు, నీ భార్య 2 సార్లు ఎమ్మెల్యే చేసింది, నువ్వు ఎమ్మెల్యే చేసావు, ఏం చేసావు, ఏం అభివృద్ధి చేసావు, 4 సంవత్సరాల్లోనే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది, మరి 20 సంవత్సరాల్లో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ కావాలి, నువ్వేం చేయలేదు, ఖచ్చితంగా మేము ఓటు కారు గుర్తుకేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏ కూటమి మహాకూటమి ఉండొచ్చు, గంగల కూటమి ఉండొచ్చు, కానీ ప్రజలు వాళ్ళకి నమ్మరు. ఎందుకంటే 60 సంవత్సరాలు వాళ్ళు చూశారు. మేము డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి మేము ఒక ముఖ్యమంత్రి చేయాలి అయితే మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకోటేస్తారు. మీరు చెప్పండి, వివిధ పార్టీలను చూసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో, ఈ నాలుగున్నర సంవత్సరంలో కూడా టీఆర్ఎస్ పాలనలు మీరు చూసినారు. అప్పుడు వాతేనా కెన్ ఆజ్ మార్గోర్ సమాజ్ భాయి ఆజ్ కేసీఆర్ సాబేనా జై సేవాలాల్ కేన్ మత్తు గరి మరు జై సేవాలాల్ ఆజ్ గోర్వాయో ఆజ్ కేసీఆర్ కి తో జోన కామ్ ఆజ్ 60 వర్ష వేగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనా మా కాంగ్రెస్ కార్యకర్తా చూ మా పార్టీ అధ్యక్ష ఏక్ దీ 3 సాల మా పార్టీ అధ్యక్ష పార్టీ కార్యకర్త వేతో మహానుకర్తాని కొని కాంగ్రెస్ పార్టీ ఆజ్ ఆంధ్ర పార్టీ దోన్ స్థానిక ఖారిజ్ కేతాని కొని ఆంధ్ర మైది తెలంగాణ కిదే తెలంగాణ నాచుకొని తెలంగాణ కాంగ్రెస్ పెద్ద నేతలు ఓకాయింక రజకతో ఆంధ్ర నాజీ కొని కానీ భేళతాని కొనిగా ఆంధ్ర దోంచు కొని కానీ కామ్ కర్రెజ్ కర్తాని ఓర్సారు కొనిగా మా కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేతాని ఆ టీఆర్ఎస్ ఎం చెరిగా వేణు కేసీఆర్ సాబ్ అతిథి ఖండవా గలను కానీ మా పార్టీ మాయచు కాంగ్రెస్ టీఆర్ఎస్ కేసీఆర్ సాబ్ కాంకితో తిను అదే తో ఆజ్ కేసీఆర్ సాబేర్ హార్ ఎగ్జాగ్ మార్ గోర్బాయి రేదా ఆదివాసీ రేదా కోయి రేదా ఆజ్ బి కొని గాయ ఎకరేన్ 4000 రూపాయ ఆజ్ బి ఓటా రేదు ఫసల్ నవో తో బి కొని గా ఆజ్ ఎకరేన్ 4000 రూపాయ రోజుకో ఫసల్ రోజు ఆజ్ వందు ఎన్ని టైం దవాళి సజు గోర సమాజ్ ఏంటి రేదా ఆశీర్వాది ఏంటి రేదు ఆశీ ఆదివాసీ ఏంటి రేదా కెనీ రేదా హారేక్ సమాజ్ రేదా హారేక్ సమాజ్ ఏం దవాళి వాంగ్ ఏ పంట ఏ పండుగ లాగజు లాగ రోజు కేసీఆర్ సాబ్ ఆజ్ గరీబేరి చోరీ బైరేవాళ్ళ చోరీ ఆజ్ వందు 1 లక్ష రూపాయ మా కళ్యాణి లక్ష్మీ దరోజు కనకతో ఆ చోరీ 22 వర్షేతి మాయమాయి చోరీ రేగిచ 22 వర్షేది చోరీ ఉపరేరి కొని గాయ సే కళ్యాణి మాయి కొని గాయ వాయవే కోచ హరేకేన్ పెన్షన్ దరోచ డొగ్రి డొగ్రా ఉన్న అప్పన్ తండేనా అప్పన్ రాజా కాయన్ చేంజి అప్పన్ తండేనా అప్పన్ సేవాలాల్ జయవంతి ఆజ్ కొని గాయ సేవాలాల్ జయవంతి నా దిస్సే 74 సాల్ వేగేచ కోయి కొని ఈయన సేవాలాల్ మునియాం కొని లా అయితే ఆజ్ కేసీఆర్ సాబ్ ఆజ్ కొని ఇక సేవాలాల్ జెండా డిస్ట్రిక్ట్ అనుకొని 10 లక్ష రూపాయ ఖర్చా రోజు సేవాలాల్ జయవంతిన గామే అనుకోని ఏ గామే ఏ మండలి 10 హజార్ రూపాయ ఖర్చా రోజు ఈ సేవాలాల్ కొని గొర్మా టీవీ కేసీఆర్ అని తప్పసరి ఓట్ గాలో ఆజ్ హుబ్రోజు కొన్ని క్యాండిడేట్ సార్ ఆజ్ ఓన్ 20 సార్లు ఎమ్మెల్యే కిదో ఓర్ భయమన్ కి ఎమ్మెల్యే కిది 5 సార్లు కొని జిల్లా చైర్మన్ కిదో 5 సార్లు ఎంపీ కిదో 10 సార్లు ఎమ్మెల్యే కిదో అజేతాని కేరికాయ కొని కిదో జేర్ సారు కొని గోర్భాయో రేఖా సామ్ నాయక్ 4 సార్లు కిది చ కిది జు ఘర్ ఘర్ ఓర్ నామ్ చ ఘర్ ఘర్ ఏక్ జా కొని ఘర్ ఘర్ నామ్ చ ఓర్ జు కొని గాయ అప్పన్ రేఖా సామ్ నాయకేనా సేవాలాల్ కేతాని రేఖా సామ్ నాయకేనా ఓట్ గాలేరు కోసిత్ కరో సరే ఓకే. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఒకటే మాట చెప్తున్నారు, దేవుడు సాక్షిగా మేము చెప్తున్నటువంటిది గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు మాకేం చేయనటువంటి పరిస్థితి ఉంది, గతంలో కాంగ్రెస్ పార్టీలను చూసినాం, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసినాం, కానీ ఈరోజు మాత్రం ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి ఉద్యమం కోసం ఏదైతే ఆ రోజు చెప్పిండో ఉద్యమంలో ఏదైతే చెప్పినటువంటి మాటలు గిరిజనుల కోసం తండాలు ఏర్పాటు చేస్తాం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తాం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు చేస్తామని చెప్పారో వాటన్నింటిని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు నమ్ముకున్నటువంటి గిరిజనులు ఈరోజు గ్రామాల్లో బతుకుతున్నారు, ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తమ ఓటు గిరిజనులకు సంబంధించినటువంటి ఓటు, అది ఆదివాసీలు కావచ్చు బంజారాలు కావచ్చినటువంటి ఓటు, ఎవరిదైనా సరే ఖచ్చితంగా కేసీఆర్కి వేస్తాం, కేసీఆర్కి కనుక ఓటు అయిపోతే సేవాలకి మనం ద్రోహం చేసినట్టే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ రేఖా శ్యామ్ నాయకుని గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారు